Welcome to Manambadi Videos. Andhra Pradesh Intermediate Exams Aina 20 days low intermediate results odlesaru. Alage 10th exams Aina 25 days low 10th results kuda odlesindi Andhra Pradesh Prabhutvam. Mottam meeda 14 lakshala mandi students results ni 20-25 days low release cheyadam jarigindi. Adi kuda complete ga manual paddhatilo valuation jarigindi. Alage valuation tarvata ee data na anta kuda online lo enter chesi malli verify chesi results ivadam jarigindi. Inta ఎక్కువ ఉన్న డేటాని చాలా పక్కడ్బందిగా ఏ తప్పులు లేకుండా ఈజీగా ఇచ్చిన ఏపీ ప్రభుత్వం మరి ఏపీ సెట్ రిజల్ట్స్ ఇవ్వడానికి కంప్లీట్గా ఆన్లైన్లో జరిగిన ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఎందుకు ఆలస్యం చేస్తోంది. దీనికి కారణం 18,000 మంది స్టూడెంట్స్. ఆ 18,000 మంది స్టూడెంట్స్ ఎవరు వాటి వివరాలు అయితే మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయితే ఖచ్చితంగా చేయండి. సో ఫ్రెండ్స్, ఈ 18,000 మంది స్టూడెంట్స్ ఎవరో చెప్తానో చూడండి. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తెలంగాణ ఎంసెట్ రిజల్ట్స్ కోసం అని చెప్పేసి వెయిటేజ్ పద్ధతిని పాటిస్తోంది. ఈ వెయిటేజ్ పద్ధతి ఇంటర్మీడియట్లో 25 మార్క్స్, అలాగే ఎంసెట్లో వచ్చిన మార్క్స్ 25%. అయితే తెలంగాణ నుంచి 18,000 మంది స్టూడెంట్స్ ఈసారి ఎంసెట్ రాశారు ఆంధ్రప్రదేశ్లో. అయితే ఈ ఏపీ సెట్ ఎగ్జామ్స్ కోసం 18,000 మంది స్టూడెంట్స్ని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డుని పదే పదే అడిగినప్పటికీ కూడా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు నిమ్మకు నీరెత్తినట్టుగా ఇప్పటిదాకా వీళ్ళ రిజల్ట్స్ని ఏపీ సెట్కి పంపించట్లేదు. ఏపీ తెలంగాణలో ప్రతి ఒక్క రిజల్ట్ ఆలస్యమైంది. ఎంతో జాగ్రత్తగా కష్టపడి ఆలస్యంగా ఇచ్చినప్పటికీ ఇక్కడ పేపర్ లీకేజీలు కానీ లేకపోతే ఇంకో వ్యవహారం కానీ తెలంగాణ బోర్డులో జరుగుతూనే ఉంది. అయితే సవాల్గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం మాత్రం ఇంటర్మీడియట్ కానీ 10th కానీ ఇమ్మీడియట్గా రిలీజ్ చేయడం జరిగింది. కానీ తెలంగాణలో మాత్రం 10-15 రోజులు ఆలస్యంగా చేయడం జరిగింది. అయితే ఇంత ఆలస్యం చేసిన తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఏపీ ఎంసెట్ బోర్డు వాళ్ళకి మార్కులు ఇవ్వట్లేదా అంటే అవును అనే అనిపిస్తోంది. ఎందుకంటే జస్ట్ 18,000 మెంబర్ స్టూడెంట్స్ డేటాని విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్లో వాళ్ళని మొత్తం తీసి పంపించడం ఈజీ, కానీ ఇప్పటిదాకా వాళ్ళకి ఇవ్వట్లేదు. దీంతో ఏపీ సెట్ రిజల్ట్స్ మొత్తం కూడా ఆలస్యం అయిపోయింది. దీనివల్ల ఎంతోమంది స్టూడెంట్స్ కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎంతో ఆవేదనకు గురవుతున్నారు. దీనికి ఈస్తోంది ఈ మీడియా కూడా చాలా సీరియస్గా ఉంది. ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని చాలాసార్లు అడగడం జరిగింది, దాని గురించి ఆర్టికల్స్ వేయడం జరిగింది. దీనికి ఉదాహరణ ఇప్పుడు మనం చూసే ఆర్టికల్, ఇది ఒక న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ ఇది. సో ఏపీ సెట్ ఇంటర్ మార్కుల వెయిటేజ్, పరీక్ష రాసిన టీఎస్ విద్యార్థులు 18,000 మంది, తెలంగాణ విద్యార్థుల మార్కులు ఇవ్వకపోవడంతోనే ఫలితాల విడుదల జాప్యం, అడ్మిషన్లపై ప్రభావము. సో ఎలా అడ్మిషన్లపైన ప్రభావం జరుగుతుందంటే ఇక్కడ ఏపీ సెట్ రాసిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ కూడా బయట డీమ్డ్ యూనివర్సిటీస్ లైక్ విట్ కానీ, ఎస్ఆర్ఎం కానీ, మిగతా యూనివర్సిటీస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు. అయితే ఇక్కడ వచ్చిన ఎంసెట్ రిజల్ట్స్ని చూసుకొని ఉచిత ర్యాంకులు చూసుకొని ఇదర్ ఏపీలోనే జాయిన్ అవుదామా లేకపోతే వేరే యూనివర్సిటీలో జాయిన్ అవుదామా, వేరే స్టేట్లో జాయిన్ అవుదామా అని వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఎప్పుడైతే ఏపీ సెట్ రిజల్ట్స్ లేట్ అయ్యే కొద్దీ వీళ్ళకి అడ్మిషన్ అనే దానిపైన ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. ఇంకొక ఇంజనీరింగ్లో కాలేజ్లో ఆల్రెడీ సీట్స్ కూడా ఫిల్ అయిపోతూ వస్తుంటాయి డీమ్డ్ యూనివర్సిటీస్లో. రేపో మాపో ఏమైనా తెలంగాణ ఎంసెట్లో కూడా కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయి ఇక్కడ కూడా సీట్స్ ఫిల్ అయిపోతాయి. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? ఏపీ ఎంసెట్ రాసిన స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? సో ఖచ్చితంగా ఇంటర్మీడియట్ బోర్డు మేల్కోవాలి. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ వీళ్ళకి కావాల్సిన డేటా ఇచ్చి ఏపీ ఎంసెట్ రాసిన 200,000 మంది విద్యార్థులకు భవిష్యత్తుకి కెరియర్ని విసులుబాటు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, సో విష్ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.